వెల్కమ్ టు జీ9 న్యూస్. ఇప్పుడు మనతో పాటు YSRCP యూత్ వింగ్ మణికంఠ గారు ఉన్నారు. ఇప్పుడు తనతో పాటు ఈ ముఖ్య ఈ మీటింగ్ యొక్క ముఖ్య కార్యక్రమం, అసలు ఈ మీటింగ్ ఎందుకు జరిగింది అనేది, అట్ ద సేమ్ టైం ఐటీ వింగ్ రాష్ట్రంలో ఎలా డెవలప్ చెందుతుంది అనేది నాలుగు మాటల్లో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. 2014లో మన రాష్ట్రం విడిపోయింది. మన ఐటీ డెవలప్మెంట్ అంతా హైదరాబాద్లో చేసింది. హైదరాబాద్లో చేస్తే ఐటీ కంపెనీలన్నీ అక్కడే ఉన్నాయి. 2014 నుంచి 2019 వరకు ఒక నరాసుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నారా చంద్రబాబు నాయుడు. వీళ్ళు అంతా మేమే చేసాము, ఫోన్లు మేమే కనిపెట్టాము, ఏం చేసినాడ్రా అంటే ఓ సగ్గు బిల్లగా తీసుకొచ్చి ఇదే నేను మొత్తం చరిత్ర సృష్టించాను అని చెప్పి వీడియో గ్రాఫిక్స్ చూపించాడు. మరి రెండు మన జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2019 ఇవాళ 4.5 సంవత్సరం, 2.5 సంవత్సరం మనం కరోనాతో పోరాడాం. కరోనాలో పోరాడినా కానీ మీరు చూస్తే దేశం మొత్తం మీద అన్నం తిన్న ఏ రాష్ట్రం నుంచైనా వలస రైతు వలస కూలీలు కానీ వలసలు కానీ పోయేవాళ్ళు, ఇక్కడ మాత్రమే పోయే వాళ్ళకి అన్నం పెట్టగలిగినాడు. మరి ఈ 2.5 సంవత్సరం తర్వాత ఈ 2 సంవత్సరాల్లో పోయిన సంవత్సరం మీరందరూ తెలిస్తే గ్లోబల్ సమ్మిట్ పెట్టాడు వైజాగ్లో, 13.5 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. ఇన్వెస్ట్మెంట్స్ ఎంఓయూ సైన్ చేసింది ఎవరు? సిఇఓస్ ఆఫ్ ఆ కంపెనీస్. అలాంటి కంపెనీలు చేసి ఈరోజు ఇన్ఫోసిస్ని వైజాగ్ బీచ్ రోడ్లో తీసుకొచ్చాడు. తీసుకురావటం కాదు, శంకుస్థాపన చేయడం కాదు, నోటి మాటలు కాదు, ఎస్టాబ్లిష్ చేసి 1000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడు. అదేవిధంగా పక్కన విప్రో వస్తుంది. అదేవిధంగా వైజాగ్లో 50,000 కోట్లతో అదానీ డేటా సెంటర్ పెడుతున్నారు. వన్ అండ్ ఓన్లీ ఇన్ ఇండియా, ఎక్కడా లేదు, అది ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సార్ నాకు ఒక క్వశ్చన్ ఉంది, మీరు ఇంత క్లియర్గా చెప్తున్నారు కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఇది రాష్ట్ర విభజన సంబంధించిన క్వశ్చన్. రాష్ట్ర విభజన తర్వాత ఈ ఐటీ శాఖ అనేది, అంటే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రం అనేది లేదు, ఒక క్యాపిటల్ అనేది లేదు, ఐటీ శాఖ అనేది చాలా ఇదైపోయి ఉంది. ఒక్క నిమిషం, కాకపోతే దీనికి దృష్టిలోనే పెట్టుకొని ఈ విభజన టైంలో ఒక ఒప్పందం అనేది ఉంది, ఉమ్మడి రాజధాని అని, ఒక 10 సంవత్సరాలు అనేది ఉమ్మడి రాజధాని అనేది ఉండాలి అని. కానీ దీన్ని నిరాకరించి మరి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి అమరావతి క్యాపిటల్ పెట్టడం జరిగింది. ఓటు నోటు కేసులో దొంగ కాబట్టి ఆడ వాళ్ళు జైల్లో వేస్తారని చెప్పి ఆ ఒప్పందంతో ఇక్కడ తరలి వచ్చాడు. ఒకవేళ ఆ 10 సంవత్సరాలు కనుక ఉండుంటే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఎలా ఐటీ శాఖ ముందుకెళ్ళేది అనే మీ మాటలు చెప్తారు? ఇప్పుడు హైదరాబాద్లో శాఖలు జరుగుతుండే, ఇక్కడ మనం డెవలప్మెంట్ చేస్తూ ప్రతి రాష్ట్రంలో మనకి మెయిన్ మెయిన్. ఇప్పుడు చూస్తే మనకి హైదరాబాద్ అనేది ఒకటే ఏరియా, ఇక్కడ కానీ ఆంధ్రప్రదేశ్లో మనకి బిగ్గెస్ట్ రోడ్ లేన్ ఉంది. వీఆర్ హ్యావింగ్ డిఫరెంట్ 7 లేన్స్ ఆఫ్ పోర్ట్స్ ఉన్నాయి, ఒక రామాయపట్నం కానీ, ఒక దుగ్గిరాజపట్నం కానీ, ఇట్లా రకరకాలుగా మచిలీపట్నం కానీ రకరకాల పోర్ట్లు ఉన్నాయి. ఒక ఐటీఏ కాదు, ఎలక్ట్రానిక్ విభాగంలో కానీ మెనీ కంపెనీస్ వచ్చినాయి. గ్రీన్ ఎనర్జీ ఎలక్ట్రిసిటీలో కానీ డెవలప్మెంట్ చేయడానికి బిగ్గెస్ట్ ప్లాంట్ గ్రీన్ కో అనంతపూర్లో ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఈ విధంగా ఒక ఐటీనే కాదు, అన్ని విధాలుగా సహకారం చేస్తున్నాడు మన ముఖ్యమంత్రి. హీఈస్ అన్ ఎంటర్ప్రీనర్ ఆఫ్ ద స్టేట్, వన్ అండ్ ఓన్లీ ముఖ్యమంత్రి ఈ దేశానికి ఒక రోల్ మోడల్గా ఉన్నాడు. గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చాడు, ఇది కదా డెవలప్మెంటు. ఏ కాడికి ఇది టెంపరీ బిల్డింగ్ తీసుకొచ్చాము, ఇదిగో వస్తుంది రాజధాని, ఇదిగో వస్తుంది 30,000 ఎకరాలు రైతులను మోసం చేసి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని చేసుకున్నాడు. ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇది నిజమైందనేది తెలియజేయడం కోసమే జగనన్న ప్రగతి పథం అనే ప్రోగ్రాం పెట్టి మేము రాష్ట్రంలో ప్రతి జిల్లాలో తిరుగుతాము, తిరిగి మేము నిజాల్ని బయటకు చెప్తాము, అది మా ఉద్దేశం. చూశారు కదా మణికంఠ గారు, రాష్ట్రమంతా తిరుగుతాము, నిజాన్ని ఏదైతే నిజం ఏదైతే ఉందో ఆ నిజాన్ని రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తామని జీ9 న్యూస్తో పంచుకున్నారు.